హాయ్ గాయస్, ఎలా ఉన్నారు? సో ఇవాల్ట్ వీడియోలో మనం లైవ్ ట్రేడింగ్ సెషన్ చూపుతున్నాం గాయస్ మీకు. సో వీడియో స్టార్ట్ చేసేకంటూ మీరు కనుక నా ఛానల్కి న్యూ వ్యూవర్ అయితే కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వగలరు. అలాగే మన లాస్ట్ వీడియో చూసుకుంటే మనకి ఫిబ్రవరి 20th అయితే నేను పెట్టాను అనమాట. సో ఈక్విటీ లైవ్ ట్రేడింగ్ ఇది కూడా. సో ఇక్కడ మీరు అకౌంట్ వాల్యూ కూడా చూడొచ్చు, అది 1580 ఉంది. సో ఈరోజు నా వాల్యూ అనేది ఎంత ఉంది, సో టోటల్ ఇన్ఫర్మేషన్ నేను చూపుతున్నాను. అండ్ మీకు కనుక ఛానల్ మీకు కనుక స్టాక్ మార్కెట్లో కనుక ఇంట్రెస్ట్ ఉంటే, సో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఎవ్రీ వీడియోలో నేను ఒక లింక్ అయితే ఇస్తున్నాను, సో జీరో ద అకౌంట్ ఓపెనింగ్ లింక్ అని. సో జస్ట్ మీరు ఈ లింక్ పైన ట్యాప్ చేసిన తర్వాత, సో జస్ట్ మీ ఫుల్ నేమ్ అండ్ మీ మొబైల్ నెంబర్ అండ్ మీ ఇమెయిల్ ఐడి, సో మీరు ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేసిన తర్వాత కంటిన్యూ అండ్ సైన్అప్ కొట్టండి. సో సైన్అప్ కొట్టిన తర్వాత సో మీకు ఫర్దర్ డీటెయిల్స్ లైక్ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ సో ఎలా అప్లోడ్ చేయాలనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో లేదు అంటే కనుక మీరు జస్ట్ ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి ఇక్కడ మీరు కాల్ మీ బ్యాక్ అనేది కదా, సో ఇక్కడ మీకు కాల్ మీ బ్యాక్ అని పెట్టారనుకోండి. సో ఆటోమేటిక్గా మీకు జీరో ద ఎగ్జిక్యూట్ అనే వాడు కాల్ చేసి సో ఫర్దర్గా ప్రాసెస్ అనేది ఎలా మూవ్ చేయాలని మీకు చెప్తారు. సో ఇన్ కేస్ మీకు ఇంకా రాలేదు, సో ఇంకా మీకు ఇంకా ఫర్దర్గా హెల్ప్ కావాలనుకుంటే జస్ట్ నా ఇమెయిల్ ఐడి ఇక్కడ టైప్ చేసిన చూడండి. సో tools@gmail.com. సో జస్ట్ మీరు ఈమెయిల్కి మీ డీటెయిల్స్ లైక్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ మీ ఫుల్ నేమ్, ఐడి ప్రూఫ్లో ఏదైతే ఉంటుందో ఆ మీ ఫుల్ నేము, మీ ఫోన్ నెంబర్ అండ్ మీ ఈమెయిల్ ఐడి, సో ఈ మూడు నా మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయండి. సో నేను మీకు ఫర్దర్గా ప్రాసెస్ అనేది ఎలా చేయాలో చెప్తాను. సో మనం ట్రేడింగ్ సెషన్లోకి వెళ్ళిపోతాం ఈరోజు. సో ఇక్కడ చూడొచ్చు అశోక్ లేలాండ్. సో నేను యాక్చువల్గా అశోక్ లేలాండ్ అయితే ట్రేడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ సెషన్ నేను వచ్చేసేపాటికి 9:16 దగ్గర, అంటే ఈరోజు మార్నింగ్ 9:15 తర్వాత మార్కెట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అప్పుడే నేను అశోక్ లేలాండ్ అయితే బై చేశాను. సో ఏంటంటే 184 క్వాంటిటీస్ అండ్ 2 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా నేను 56 క్వాంటిటీస్ అయితే యాడ్ చేశాను. సో టోటల్ నాకు 240 క్వాంటిటీస్ అయ్యేప్పటికి. సో నేనైతే సెల్ చేసింది 10:33 దగ్గర. సో 10:33 మార్నింగ్ దగ్గర ఎంతకంటే 83.30కి, ఓకే, సో 83.30కి నేను సెల్ చేశాను. సో ఇది నా ఫస్ట్ సెషన్ ఇది. సో ఫస్ట్ సెషన్లో నాకు ఆల్మోస్ట్ 430 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. బట్ ఇక్కడ నేను మీరు చూడొచ్చు ఇది కంటిన్యూగా సెకండ్ సెషన్ కూడా స్టార్ట్ చేశాను. సో సెకండ్ సెషన్ ఏంటంటే, సెకండ్ సెషన్ నేను రివర్స్లో సెల్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు నేను బయ్యింగ్ చేశాను ఫస్ట్. సో బయ్యింగ్ చేసి తర్వాత నేను సెల్ చేసేసా. ఇది ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయిపోయింది ఎక్కడికి, 10:33కి. సో మరా నేను 11:06కి ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇది రివర్స్. సో నేను రివర్స్లో సెల్ చేసుకుంటూ వస్తాను. సో రివర్స్లో సెల్లింగ్ పాయింట్స్ అనేవి ఎలా ఐడెంటిఫై చేయాలని మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు. సో చార్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాం అండ్ మనం పక్కకి పక్క విండోలు ఓపెన్ చేసుకుందాం, బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు నేను చార్ట్ అయితే పక్కన విండోలు అయితే ఓపెన్ చేశాను. సో ఇక్కడ మీకు రెడ్ లైన్ కనబడుతుంది కదా, సో ఈ రెడ్ లైన్ మీకు క్లియర్గా ఐడెంటిఫై చేయండి, ఇది మన మూవింగ్ యావరేజ్. సో ఈరోజు అయితే అశోక్ లేలాండ్ ప్రైస్ వచ్చేపాటికి మనకి మూవింగ్ యావరేజ్ని ఆల్రెడీ టచ్ అయింది. సో 89, సో 89 లెవెల్ దగ్గర ఆల్రెడీ మనకి టచ్ అయింది ఈరోజు మూవింగ్ యావరేజ్ అనేది. సో మూవింగ్ యావరేజ్ 89 టచ్ అయిన తర్వాత సో ఆటోమేటిక్గా ఇది క్యాండిల్ స్టిక్ అయితే డౌన్గా వచ్చింది. సో ఇది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ టైం ఫ్రేమ్ వచ్చేపాటికి నేను 1 డే సెట్ చేశాను. సో మీకు హవర్లీ చూపిస్తే ఇంకా క్లియర్గా క్లారిటీ వచ్చేస్తుంది. సో హవర్లీకి చేంజ్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు మనకి హై వచ్చేపాటికి 89.10, ఓకే, సో 89.10 హై. అండ్ ఈరోజు మనకు మార్నింగ్ నుంచి 2 క్యాండిల్ స్టిక్స్ అయితే బాగా గ్రీన్ క్యాండిల్స్లోకి వచ్చాయి. తర్వాత ఇప్పుడు మనకి రెడ్ క్యాండిల్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అది ఎలా అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఇక్కడ నేను డైలీ ఫ్రేమ్లోకి అయితే చేంజ్ చేసి చూపిస్తున్నాను మీకు, క్లియర్గా అబ్జర్వ్ చేయండి గైస్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, సో డైలీ ఫ్రేమ్లో అయితే ఇక్కడ మీకు కనబడుతుంది కదా, సో 89.50 ఎక్కడంటే January 23rd, 2019, ఓకే. సో January 23rd, 2019 మన క్యాండిల్ స్టిక్ వచ్చేవాడికి 89.50. సో మీరు జస్ట్ ఒక నోట్ ప్యాడ్లో రాసి కంపేర్ చేసుకోండి గైస్ వాల్యూ అనేది. సో అప్పుడే మీకు క్లియర్గా ఐడియా వచ్చేస్తుంది 89.50. సో ఈ వాల్యూ, సో ఓకే, సో ఈ క్యాండిల్ స్టిక్ బేస్ చేసుకునే నేను, సో ఈ క్యాండిల్ స్టిక్ యొక్క హై, ఓకే, సో ఈ క్యాండిల్ స్టిక్ యొక్క హైకి నేను ఇంకొక 32-40 యాడ్ చేసి నేను ఎస్ఎల్ పెట్టుకొని 89.05 దగ్గర నేనైతే షార్ట్ అయితే కొట్టాను. సో నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఆర్డర్ బుక్ కూడా. సో ఇక్కడ చూడొచ్చు ఆర్డర్ బుక్ 89.05. సో టోటల్ నేను ఎన్ని కొట్టానంటే 245 క్వాంటిటీస్ అయితే నేను కొట్టాను 89.05 దగ్గర. సో సెల్ అయితే కొట్టాను అక్కడ. సో నేను రికవర్గా ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నానంటే 87.65. సో వాల్యూ అనేది ఇక్కడ వరకు వస్తుందా రాదా అంటే, సో 70% ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో వాల్యూ అనేది అక్కడ వరకు వచ్చేకి. సో అది కూడా ఎలా బేస్ చేసి చెప్తున్నానంటే, ఇక్కడ మీరు చూడొచ్చు
ఈ క్యాండిల్ స్టిక్ బేస్ ప్రకారం చూసుకుంటే సో ఆ రోజు హై వచ్చేవాడికి మనకి 89.50, దాని లో వచ్చేవాడికి 87.20. ఓకే, సో నేను ఓన్లీ ప్యూర్గా ఈ క్యాండిల్ స్టిక్ బేస్ మీదే చేస్తున్నా, అది బ్లైండ్ అయితే కాదు. ఎందుకంటే దీని యొక్క హై వచ్చేసేపటికి మనకి 89.50, బట్ ఇక్కడ చూడొచ్చు మనకి ఈరోజు హై వచ్చేపాటికి 89.10, నియర్లీ 40 పైస్ మాత్రమే డిఫరెన్స్ ఉంది ఇక్కడ. సో ఓన్లీ 40 పైస్. సో నేనేం చేశానంటే ఒక 1 రూపీ, సో ఓకే 1 రూపీ ఎస్ఎల్ పెట్టుకొని, సో ఈ లెవెల్ నుంచి నేను సెల్ అయితే కొట్టడం జరిగింది. సో ఈ లెవెల్ నుంచి సెల్ అయితే కొట్టడం జరిగింది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రాఫిట్ వచ్చేవాడికి ఓన్లీ 1.32-1.4 రూపీస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లేదు అనుకుంటే నేను 88.2 ఆ లెవెల్ కూడా నాకు చాలా ప్రాఫిటబుల్ లెవెల్, అది కూడా నేను ఈజీగా ఎగ్జిట్ అయిపోవచ్చు అక్కడ కూడా. సో ఇక్కడ మీకు చూపిస్తున్నా ఇక్కడ చూడండి. సో జస్ట్ ఇక్కడ చూడండి, మనకి ట్రేడర్స్ అయితే బయ్యింగ్కి సెల్లింగ్కి ఈక్వల్గా నడుస్తుంది ఈరోజు. సో దట్ టు అశోక్ లేలాండ్ ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చాయి ఆల్రెడీ. సో టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి వాళ్ళు ట్రేడింగ్ కనుక చేసింటే సో మంచి ప్రాఫిట్స్ అయితే ఈరోజు తీసుకున్నారు ఆల్రెడీ వాళ్ళు. బట్ ఇంకా ప్రాఫిట్స్ తీసుకోవాలి, ఇంకా కొంచెం రిస్క్ తీసుకున్న ప్రాఫిట్ తీసుకోవాలనుకునే వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో ఈవెన్ ఐఎమ్ టేకింగ్ ద రిస్క్ ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మీరు నా పొజిషన్స్ అయితే నేను మీకు చూపిస్తాను. సో టోటల్ 583. ఓకే, సో నా ఫండింగ్ ఈరోజు నేను చూపిస్తాను ఎంత ఉందని నా ఫండింగ్. సో ఇక్కడ చూడొచ్చు టోటల్ వాల్యూ వచ్చేసి 71733, అండ్ మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. సో లాస్ట్ వీడియోలో నా ఫండింగ్ వచ్చేపాటికి 1580. ఓకే, సో డైలీ నేనైతే ట్రేడ్ చేయడం అయితే జరుగుతుంది, బట్ ఎగ్జాక్ట్ వాల్యూస్ బేస్ చేసుకుని నేనైతే ట్రేడింగ్ చేస్తున్నా. ఓన్లీ నా ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 500తోనే స్టార్ట్ అయింది. సో లాస్ట్ వీడియోలో నేను మీకు ట్రేడ్ బుక్ కూడా చూపించాను, ఓన్లీ 500తోనే స్టార్ట్ చేసి ఈరోజు అయితే నేను ఇంతవరకు అయితే ఎండ్ చేశాను. ఓన్లీ వన్ అండ్ హాఫ్ మంత్ అయింది అంటే కంప్లీట్గా నేను ట్రేడింగ్ చేయబట్టి. సో కంప్లీట్గా ఈక్విటీ సెగ్మెంట్ మీద కూర్చున్నా. సో 1.5 మంత్ నుంచి ఓన్లీ 500 రూపీస్తోనే నేను ఇక్కడ అయితే రావడం జరిగింది. సో ఇంకా ఫర్దర్ కూడా నేను వెళ్తాను అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. సో ఇక్కడితో నేనైతే డౌన్ అవ్వను, ఎందుకంటే కంప్లీట్గా నేను టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి నేను ట్రేడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఇప్పుడు 89.50. సో ఓకే, సో ఈరోజు కనుక మీరు ఈ లెవెల్లో కనుక షార్ట్ కొట్టాలనుకుంటే సెల్ వచ్చేవాడికి మీరు ఎగ్జాక్ట్లీ 90 అబోవ్ పెట్టుకోవాలి. సో ఇది కంప్లీట్లీ రిస్క్, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి మూవింగ్ యావరేజ్ దగ్గర ఉంది. సో వన్స్ ఈ మూవింగ్ యావరేజ్ టచ్ అయిన తర్వాత సో 30% ఛార్జెస్ ఏముందంటే కంటిన్యూస్గా అది అప్ ట్రెండ్ ఎక్కితే వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఇంకా 70% ఛాన్సెస్ ఏంటుంటాయంటే సో ఒకటి న్యూస్ బేస్ పైన బేస్ అయి ఉంటుంది, ఇంకొకటి వచ్చేపాటికి మనకి ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి కదా. సో ఈ క్యాండిల్ స్టిక్స్ దాని ఒక రెసిస్టెన్స్, దాని ఒక సపోర్టింగ్ లెవెల్స్, సో దాని మీద అయితే బేస్ అయి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను 89.50 అనేది ఎందుకు పర్టికులర్గా స్ట్రెస్ చేస్తున్నానంటే సో వన్స్ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయిందనుకోండి సో ఆటోమేటిక్గా ఇది అప్పర్ లెవెల్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు రీసెంట్గా మనకి ఫిబ్రవరి 2 వచ్చేపాటికి కూడా మనకి 87 వరకు హై అయితే వెళ్ళింది. సో తర్వాత మనకి ఫిబ్రవరి 7 88.5 వరకు వెళ్ళింది, తర్వాత మనకి 87.10 వరకు వచ్చింది. సో ఈ లెవెల్స్ మొదలునే ట్రేడ్ అవుతుంది, ఈ లెవెల్స్ మొదలునే ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇది వన్స్ 89.5 బ్రేక్ అయ్యి కొద్దిగా స్టెబిలైజ్ అనుకోండి, ఆటోమేటిక్గా ఇదైతే అప్ ట్రెండ్లోకి వెళ్ళిపోతుంది. సో అప్ ట్రెండ్లోకి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ మనకు ఒక 100 రూపీస్ వరకు ఇదైతే మూవ్ ఆన్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కంటిన్యూస్గా అప్ ట్రెండ్లోకి వెళ్తుంది. వన్స్ ఇది 89.5 బ్రేక్ అయ్యి కొంచెం స్టెబిలైజ్ అవ్వాలి ఈ లెవెల్లో, ఇక్కడంటే 90 అబోవ్ 90 లెవెల్లో కొద్దిగా స్టెబిలైజ్ అయితే సో ఆటోమేటిక్గా ఇది 100 లెవెల్ అయితే రీచ్ అవుతుంది. సో దాంట్లో అయితే డౌట్ ఏం లేదు. ఇన్ కేస్ 89.5 లెవెల్ కనుక బ్రేక్ అవ్వకోకున్నట్లా సో ఆ లెవెల్ మధ్యలో ట్రేడ్ అయితే జరిగింది అనుకోండి, సో ఓన్లీ అగైన్ ఈ లెవెల్స్ మధ్యలోనే ట్రేడింగ్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు సో లో వచ్చేపాటికి మనకి 78.50, అండ్ హై వచ్చేపాటికి మనకి 89.10 ఈరోజు హై. సో ఈ లెవెల్స్ మధ్యలోనే, సో ఓన్లీ ఈ లెవెల్స్ మధ్యలోనే మనకి ట్రేడింగ్ అయితే జరుగుతుంది. వన్స్ ఈ క్యాండిల్ స్టిక్ హై బ్రేక్ అయిన తర్వాతే ఇది అప్పర్ జోన్కి అయితే వెళ్తుంది. ఇన్ కేస్ ఏ క్యాండిల్ స్టిక్ హై బ్రేక్ అయినా సో 90.2 దగ్గరికి వెళ్ళి సో ఆటోమేటిక్గా సడన్గా డౌన్ఫాల్ అయిందనుకోండి సో అప్పుడు కూడా మనకి కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్కి ఛాన్స్ ఉంటుంది. వన్స్ 89.5 బ్రేక్ అయ్యి సో క్యాండిల్ స్టిక్స్ అనేది అట్లే నిలబడాలి. సో అట్లే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కనబడుతుంది కదా మనకి 88.5 లెవెల్. సో ఇలాంటి గ్రీన్ క్యాండిల్ ఒకటి ఫామ్ అవ్వాలి ఇప్పుడు. సో ఈ ప్రజెంట్ ఈ గ్రీన్ క్యాండిల్ ఇలానే ఫామ్ అయిందనుకోండి సో నెక్స్ట్ డే మనకి ఖచ్చితంగా అబోవ్ 90 లెవెల్ అయితే మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఈరోజు కనుక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వలేదు సో ఇలా రెడ్ క్యాండిల్ కనుక ఫామ్ అయిందనుకోండి సో నెక్స్ట్ డే మనకి ఈ లెవెల్స్ బేస్ చేసుకొని మనం ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అంతే గైస్, సో మనం బ్లైండ్గా అయితే వాల్యూస్ అనేది పిక్ చేయకూడదు, ఓన్లీ మనకి క్యాండిల్ స్టిక్స్ హై లో బేస్ పైన పిక్ చేసుకోవాలి. దట్టు ఇక్కడ నేను చూడొచ్చు ఇక్కడ బౌలింగర్ బ్యాండ్ పెడితే నేను ఎప్పుడు యూజ్ చేస్తున్నా, ఇది చాలా ఈజీ. సో మీరు కనుక బిగినర్ అయినా కానీ సో జస్ట్ ఈ వాల్యూస్ అనేది మీరు జస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నారనుకోండి సో ఈ టెక్నిక్స్ అనేవి,
సో ఆటోమేటిక్గా ఇక్కడ స్టడీస్లో ఉంటాయి. సో మీరు జస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే చాలు. అండ్ మూవింగ్ యావరేజ్ వాల్యూ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు. వన్స్ మూవింగ్ యావరేజ్ వాల్యూ అనేది ఏ స్టాక్ అయినా సరే, సో అశోక్ లేలాండ్లే కాదు, మీరు ఏదైనా కమాడిటీ కానీ ఈక్విటీ కానీ ఏదైనా తీసుకోండి, వన్స్ మూవింగ్ యావరేజ్ ప్రైస్ దగ్గర ఆ క్యాండిల్ స్టిక్స్ రన్ అవుతుంది అనుకోండి, సో అక్కడ ట్రేడ్స్ చేయదండి మీరు. సో ఎందుకంటే ఈ ట్రేడ్ అనేది ఎలా ఉంటుందంటే పైకన్నా వెళ్ళొచ్చు కిందికన్నా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఎగ్జాక్ట్ ఇది మూవింగ్ యావరేజ్ వాల్యూ దగ్గర ఉంది. సో దట్ టు ఇక్కడ మూవింగ్ యావరేజ్ వాల్యూ దగ్గర ఉంది. తర్వాత ఇక్కడ నేను ఇక్కడ క్యాండిల్ స్టిక్ చెప్పాను కదా నేనుకి, సో ఈ క్యాండిల్ స్టిక్ బేస్ పని నేను ఈరోజు ట్రేడ్ చేస్తున్నాను. సో ఇన్ కేస్ నాకు లాస్ వచ్చినా ఓకే, నేను ఇక ఎక్కువగా ఫీల్ అవ్వను, ఓకే ప్రాఫిట్ వచ్చినా ఓకే నేను ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవ్వను, ఎందుకంటే నా టార్గెట్ వచ్చేపాటికి 10,000 నేను అయితే ఎర్న్ చేయాలి ఓన్లీ 500 ఇన్వెస్ట్మెంట్తో. సో 10,000 వన్స్ నేను ఎర్న్ చేసిన తర్వాత సో ఇంకా మీకు క్లియర్గా క్లారిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో మీకు ఇలా తెలుగులో అయితే ఎవరు మీకు ట్రేడ్ బుక్ చూపించి సో ఇలా చేయండి ఇలా చేయండి మీకు పర్టికులర్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఎవ్వరు ఇవ్వరు. ఓకే సో ఫస్ట్ టైం నేనైతే ఈ జూనియర్ని టచ్ చేస్తున్నా. సో మీకు కనుక వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి గైస్. సో మీరు ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా కింద కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ మన ఛానల్కి మీరు న్యూ వ్యూవర్ చెప్పిన సబ్స్క్రైబ్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఒక బెల్ ఉంటుంది, సో ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి గైస్. అంతే గైస్. సో ఇక్కడ మీకు లైవ్ ట్రేడింగ్ సెషన్ అయితే చూపించాను ఈరోజు కూడా. సో ఇక్కడ చూడొచ్చు పొజిషన్స్లో ఇప్పుడు నాకు 534 అయితే ప్రాఫిట్ ఉంది. సో ఈవెన్ నేను ఈ లెవెల్లో ఎగ్జిట్ అయినా కూడా నాకు అబోవ్ 500 అయితే వచ్చేస్తుంది. సో ఎంత స్పాన్ అంటే ఓన్లీ 2 అవర్స్. సో ఓన్లీ 2 అవర్స్ ఇక్కడ చూడొచ్చు 9:16 నేను అయితే స్టార్ట్ చేశాను. సో ప్రజెంట్ మనకి 11:34. ఓకే సో 11:34 అయితే ఉంది టైం వచ్చేబట్టి. సో ఈ లెవెల్లో నేను ఎగ్జిట్ అయినా నాకు ప్రాఫిట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు సెల్లర్స్ అండ్ బయర్స్ విల్లు. సో ఇది ఇట్ డిపెండ్స్ ఇది బట్ ఇది డిపెండ్స్ బట్ కంప్లీట్గా ఇది టెక్నికల్ అనాలిసిస్ మీదే బేస్ అయి ఉంటుంది. సో టెక్నికల్ అనాలిసిస్ కాకుండా బ్లైండ్గా మీరు ట్రేడ్ చేయాలి. సో లేదంటే థర్డ్ పార్టీస్ వల్ల కాల్స్ విన్నారనుకోండి మీరు ఖచ్చితంగా లాస్ అయితే అవుతారు. సో బ్లైండ్ ట్రేడింగ్ తర్వాత థర్డ్ పార్టీ కాల్స్ అయితే మీరు నమ్మద్దు. వన్స్ మీరు కూడా వెరిఫై చేసుకోవాలి మీ నుంచి. సో మీ నుంచి వెరిఫై చేసుకున్న తర్వాతే మీరు ట్రేడింగ్లోకి అయితే ఎంటర్ అవ్వండి గైస్. సో థర్డ్ పార్టీస్ని బ్లైండ్గా మీరు బిలీవ్ చేయకండి. సో థర్డ్ పార్టీస్ కూడా ఎలా బిలీవ్ చేయాలంటే సో వాళ్ళు కూడా ఇలా మీకు చార్ట్స్ చూపించేసి సో వాళ్ళు కూడా ఇక్కడ వాల్యూస్ ఇలా ఉన్నాయి సో ఇలా టెక్నిక్స్ యూజ్ చేసి సో మనం వర్దర్గా వాల్యూస్ని ప్రిడిక్ట్ చేయొచ్చు అండి. సో అలాంటి టైంలో మీరు వాళ్ళని ఈజీగా నమ్మచ్చు వితౌట్ చార్ట్ అండ్ వాల్యూస్ మీకు చెప్పుకోకున్నట్లా నేను బ్లైండ్గా నేను మీకు చెప్తానని అని మాత్రం ఎవ్వరు నమ్మద్దండి. సో ఇక్కడ చూడొచ్చు మనకి క్యాండిల్ స్టిక్ అయితే ఇక్కడ రివర్స్లో అప్ అయితే వెళ్తుంది. సో వన్స్ మనకి 89.5 బ్రేక్ అయిందనుకోండి సో ఆటోమేటిక్గా అయితే అప్పర్ జోన్లోకి వెళ్ళిపోతుంది. సో అందులో డౌటే లేదు గైస్. ఓకే అంతే గైస్, ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకుంటున్నాను. సో ఈ వీడియో జీరో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే సో ఎవ్రీ వీడియోలో నేను ఇలా టెక్స్ట్ అయితే పెడుతుంటాను. సో జస్ట్ ఈ లింక్ ఓపెన్ చేసి మీరు సో వన్స్ మీ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఫుల్ నేమ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి సో చేసిన తర్వాత కంటిన్యూ సైన్అప్ కొట్టండి. మీరు సైన్అప్ కొట్టిన తర్వాత సో మీ రిజిస్టర్ డీటెయిల్స్ అనేవి నా ఈమెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయండి. సో ఈమెయిల్ ఐడి చెప్పాను కదా మీకు tools@gmail.com. సో ఇన్ కేస్ మీకు ఫర్దర్గా ఏ హెల్ప్ కావాలన్నా అకౌంట్ ఓపెనింగ్కి నేను మీకు ఖచ్చితంగా అయితే హెల్ప్ చేస్తాను గైస్. సో వన్స్ మీరు నా ఈమెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేసిన తర్వాత సో నేను మీకు కాల్ బ్యాక్ చేయమన్నా కూడా ఓకే నేనైతే మీకు కాల్ బ్యాక్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్.